ఒక ప్రత్యేకత ఉన్నటువంటి వస్తువు ఒక ప్రత్యేక ప్రాంతంలో దొరికితే సో ఆ వస్తువుకి ఆ ప్రాంతానికే చెందిందని జే ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా తెలంగాణలో ఇప్పటికి 16 వస్తువులకు భౌగోళిక గుర్తింపు అనేది దక్కడం జరిగింది. వాటిలో మొట్టమొదటిసారిగా 2005లో పోచంపల్లి ఇక్కత్ శారీస్కి, పోచంపల్లి అనే ప్రాంతం ఫేమస్ అని పోచంపల్లి ఇక్కత్ శారీస్కి భౌగోళిక గుర్తింపు 2005లో వచ్చింది. నెక్స్ట్ సిల్వర్ పిలిగ్రీ ఆఫ్ కరీంనగర్. కరీంనగర్లో సిల్వర్ మెటల్తోని విగ్రహాలు తయారు చేస్తారు. సో వాటికి 2007లో గుర్తింపు దొరికింది. నెక్స్ట్ చేరియాల్లో పెయింటింగ్స్కి 2008లో, నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్కి 2009లో, నిర్మల్ ఫర్నిచర్కి 2009లో, హైదరాబాద్ హలీం, ఇది హైదరాబాద్లోనే స్పెషల్గా దొరుకుతుందని దానికి 2010లో గుర్తింపు దొరికింది. నెక్స్ట్ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ 2010లో, గద్వాల్ చీరలకు 2012, సిద్దిపేట గొల్లభామ చీరలకు 2012, నారాయణపేట చేనేత చీరలు 2013, పుట్టపాక తేరియా రుమాల్ 2015, బనగాన పల్లె మామిడి పండ్లు 2017, వాటిని మనం బంగిన పల్లి మామిడి పళ్ళు అంటాం. నెక్స్ట్ ఆదిలాబాద్ డోక్రా 2018, వరంగల్ దర్రీస్ 2018, నిర్మల్ పెయింటింగ్స్ 2019. సో రీసెంట్గా 2022లో తాండూరు కందిపప్పుకు రావడం జరిగింది. మొత్తంగా తెలంగాణలో జిఐ గుర్తింపు పొందినటువంటి ఉత్పత్తులు 16 ఉన్నాయి, 16.